హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఇతర మంత్రులు శ్రీనివాస్ గౌడ్ కొప్పుల ఈశ్వర్ తో కలిసి కేటీఆర్ నివాళులు అర్పించారు. అందరికీ సమాన హక్కులు ఉండాలన్న అంబేద్కర్ ఆశయాలు ఎంతో గొప్పవన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ప్రజలను ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ అడుగడుగున తెలంగాణకు జరిగిన అన్యాయం పట్ల వివక్ష పట్ల పోరాడుతూ అల్టిమేట్ గా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే రాజ్యాంగ బద్ధంగానే రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి సాధించుకున్న ఈ రాష్ట్రంలో వారికి ఘన నివాళి నర్పిస్తూ 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామనే మాట అయితే ఇచ్చాము. దానికి ఈరోజే గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి చేతుల మీదుగా అగ్రిమెంట్ కూడా జరిగింది. తొందరలోనే పనులు కూడా ప్రారంభమయ్యి బ్రహ్మాండమైన అంబేద్కర్ విగ్రహాన్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో నడిబొట్టున ప్రతిష్ఠించుకోవడం మాట కూడా సందర్భంగా నడిపేట్లో తెలియజేస్తూ వారి ఆశయ సాధన వారి ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సమాజంలోని అణగారిన వర్గాల మేలు కోసం సంక్షేమ బాటలో ముందుకు నడుస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏ సమానత్వం కోసమైతే వారు పోరాడినారో దాన్ని సాధించే దిశగా ఈరోజు ఒక బృహత్తరమైన ఎజెండా తీసుకొని దాదాపు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి బ్రహ్మాండమైన అవకాశాలు సమాజంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదే రకంగా అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలకు కూడా అందజేస్తూ కేసీఆర్ గారి ప్రభుత్వం వారు సూచించిన బాటలోనే ముందుకు సాగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఆ మహానుభావుడికి ఘనమైన నివాళి తెలంగాణ ప్రభుత్వం తరఫున మా అందరి తరఫున కూడా తెలియజేస్తాం.